గుడ్ మార్నింగ్, మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు, వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే మాటలు మరిచారు, రెక్కలు విరిచారు అన్నటువంటి వార్తను ప్రధానంగా హైలైట్ చేశారు. వైకాపా హయాంలో కుదేలైన పౌర విమానయానం, ఒక్క విమానాశ్రయము కట్టింది లేదు, కొత్త సర్వీసులు రో, పాత వాటికే మళ్లీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, అన్ని జిల్లాల్లో ఏకరీతిగా విమానాశ్రయాలు నిర్మించాలి, బోయింగ్ విమానాలు సైతం ల్యాండ్ అయ్యేలా రన్వేలు అభివృద్ధి చేయాలి, భోగాపురం నెల్లూరు జిల్లా దగదత్తి విమానాశ్రయాల పనులను త్వరితగతిన ముగించాలి, ప్రస్తుత విమానాశ్రయాల ప్రాధాన్య క్రమంలో విస్తరించాలి. అనేక సందర్భాల్లో సీఎం జగన్ చెప్పిన మాటలు ఇవి. ఇప్పుడు అసలు జనాలు ఎవరు విమానం ఎక్కట్లేదు, జనాల విమానాశ్రయాలు ఏం కొత్తగా కట్టట్లేదు, ఏం కట్టి ఎక్కడేం చేసుకోవాలో అర్థం కాదు. నెల్లూరులో కడితే నెల్లూరు వాళ్ళు ఓ పక్కన ఇప్పటికీ విజయవాడ అన్న వచ్చేస్తున్నారు, లేకపోతే బెంగళూరు వస్తున్నారు. నెల్లూరులో కడితే ఖచ్చితంగా బాగుంటుంది. కాబట్టి ఎక్కడ కట్టాలన్నటువంటి దగ్గర, దగదత్తి దగ్గర అన్నటువంటి పాయింట్ అటు ఇటు కాకుండా అయిపోయింది. రెండో పక్కన వచ్చేటప్పటికి మిగతా విమానాశ్రయాలు రన్నింగ్లో ఉన్న వాటికి ఏ ప్రాబ్లం లేదు. అసలు అన్నిటికంటే అతిపెద్దది భోగాపురం కడుతున్నారు. ఒకప్పుడు దాన్ని అటు ఇటు కాకుండా వదిలేసినటువంటిది అంతర్జాతీయ విమానాశ్రయం విశాఖపట్నంలో కడుతున్నారు. రెండో పక్కన తిరుపతికి సంబంధించి ఇంటర్నేషనల్ ఫెసిలిటీకి సంబంధించినటువంటిది లేదు. గతంలో అశోక్ గజపతి రాజు గారు అని మన ఆంధ్రాకి సంబంధించినటువంటి ఆయన కేంద్ర మంత్రిగా ఉండి కూడా ఒక్క విజయవాడది డెవలప్ చేసుకోలేకపోయారు, తిరుపతి డెవలప్ చేసుకోలేకపోయారు. కాకపోతే ఆ రోజున రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమీ చేయలేదు. ఇవాళ రోజున రన్నింగ్లో ఉన్నటువంటి విమానాలు ప్రస్తుతం రోజుకి ఒక విషగుళికలో ఏదో ఒకటి రాయాలి కాబట్టి ఇవాళ విమానాశ్రయాల విషగుళిక. కాకపోతే పేదలకు సంబంధించినటువంటి అంశం కాదు కాబట్టి ఇది పబ్లిక్ వెళ్ళదు. బట్ ఒక నెగిటివిటీ ఇంకేముంది, రాష్ట్రం అంతా పాడైపోయింది. గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడైతే రాష్ట్రంలో అందరూ విమానం వెళ్తూ ఉండేవాళ్ళం మనం. విజయవాడ నుంచి గుంటూరుకి విమానంలో, గుంటూరు దగ్గర నుంచి ఆ పక్కన ఉన్నటువంటి ఏలూరుకి విమానంలో అట్లా వెళ్తూ ఉండేవాళ్ళం. జగన్ వచ్చాక విమానాశ్రయాలని తీసేసి జనాలందరినీ బై రోడ్డు నడిపిస్తున్నాడు అన్నటువంటి స్థాయిలో ప్రచారం చేయడం అన్నటువంటిది వీళ్ళకే తెలియదు. అది నడుస్తూనే ఉంటుంది. లేకపోతే పాలకులపై కాళికల దండయాత్ర, మంత్రుల ఇళ్లను ముట్టడించిన అంగన్వాడీలు, పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట అంటూ రోజు కమ్యూనిస్టులకు సంబంధించి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీతో కలిసి తిరగాలనుకుంటున్నటువంటి కమ్యూనిస్టులు చేస్తున్నటువంటి కార్యక్రమం, జీతాలు దేశం వ్యాప్తంగా ఉన్నటువంటి దాంట్లో నాలుగో స్థానంలో ఉంది, మరింత పెరగాలి అన్నటువంటి కోరిక ఒక ఎత్తు. సేమ్ టైం దానికి పెద్ద ఎత్తున ఉద్యమం, కరెక్ట్గా ఎన్నికల సందర్భంలో నొక్కాలి అన్నటువంటిది వామపక్షాలు. ఇక్కడ నొక్కితే ఓ పక్కన తమ దగ్గర ఉన్నటువంటి కార్యకర్తల చేత ప్రయోజనం పొందుతారు, రెండో పక్కన చంద్రబాబు గారి వల్ల ప్రయోజనం పొందుతారు. రేపొద్దున పొత్తులో ఏమైనా సీట్లు వస్తాయన్నది అందుకోసం ప్రస్తుతం అంగన్వాడీలు వాడుతున్నారు. అంగన్వాడీలు కూడా వాళ్ళకి ఎంతో కొంత సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్టమని ఈ టైంలో ఏదైనా చేస్తే వస్తుందన్నటువంటి కోణంలో వాళ్ళ ఉద్యమం వాళ్ళు చేస్తున్నారు. ఇకపోతే షర్మిల వెంట నడుస్తా వైకాపాతో సర్వస్వం పోగొట్టుకున్న ఆ పార్టీలో ఉంటూ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగాలి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్టేట్మెంట్. అట్లాగే షర్మిల రాకతో జగన్ ఓటు బ్యాంకు కత్తిన వైకాపాలోని కాంగ్రెస్ వాదులు బయటకు వచ్చే అవకాశం, వైకాపా క్రిస్టియన్ ఓటు బ్యాంకు పైన బ్రదర్ అనిల్ ప్రభావం. అబ్బా మొత్తం కలిపేసేసి షర్మిల వచ్చేసేస్తే రాష్ట్ర రాజకీయం మారిపోతుంది, ఇక జగన్ ఇంటికి వెళ్ళిపోతాడు. మరి ఇక్కడ ఒక లాజిక్ మిస్ అవుతున్నది ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అన్నటువంటిది మొత్తం పోలరైజ్ అయ్యి చంద్రబాబుకి రావాలి. జగన్ వ్యతిరేకించేవాళ్ళు, ప్రభుత్వాన్ని వ్యతిరేకించేవాళ్ళు, జగన్ మీద అసంతృప్తున్నోళ్ళు వాళ్ళందరూ కూడా తెలుగుదేశానికి వస్తేనే కదా తెలుగుదేశం పార్టీ గెలిచేది. మరి వాళ్ళందరూ ఓట్లు షర్మిలకి వెళ్ళిపోతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతారు, రెండుగా చీలిపోతే ఆటోమేటిక్గా అది జగన్కి ఫెచ్చింగ్ అవదా? వీళ్ళు తెలుసో తెలియకో షర్మిల ఏదో అద్భుతం అయిపోయింది. ఆ అద్భుతం ఏంటో తెలంగాణ ప్రజలు చూపెట్టేశారు, ఆవిడ అద్భుతం ఎంత అన్నటువంటి. చివరికి పోటీ చేసే పరిస్థితి కూడా లేక వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ పోటీ చేసేసి అద్భుతాలు సాధిస్తుంది అనేటువంటి ఒక అమాయకపు ప్రచారం తీసుకురావడం ద్వారా చంద్రబాబుకి మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా అన్నటువంటిది వాళ్ళు ఆలోచించుకోవాల్సింది. లేకపోతే పారిశుద్ధ్య కార్మికులపై పోలీసులు నిర్బంధకాండ, విశాఖలో తాళ్లతో అడ్డుకుని లాఠీలతో నెట్టేశారు తీవ్ర అస్వస్థతకు గురైన ఇద్దరు మహిళలు, 300 మంది కార్మికులు అరెస్ట్. విశాఖలో ముడసొరలో డంపింగ్ యార్డ్ వద్ద జరిగిన తోపులాట్ల కింద పడిపోవడంతో నడుముకి దెబ్బతగిలి లేవలేని స్థితిలో ఉన్నటువంటి కార్మికురాలు గంగమ్మ, బాధితుడి నుంచి చెత్త తీయొద్దన్నందుకు కార్మికుడి మీద ట్రాక్టర్తో దాడి అంటూ ఇంకొకటి. ఓవరాల్గా ఇప్పుడు కార్మికులకి అర్జెంటుగా ఆంధ్రప్రదేశ్లో మంచి రోజులు వచ్చేసినాయి. వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతి సమస్య కూడా హైలైట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే ధర్నా చేస్తున్నప్పుడు పర్లేదులేండి మీరు అలాగే కూర్చోండి 2 రోజుల పాటు 1 రోజుల పాటు అని ఏమైనా తెలుగుదేశం పార్టీ ఒప్పుకుందా? వాళ్ళైనా వీళ్ళైనా చొచ్చుకొచ్చేటప్పుడు ఆపుతారు, అరెస్టులు చేస్తారు, దాన్ని కార్మికులకు అన్యాయం జరిగిపోతుంది అన్నటువంటి ప్రొజెక్ట్ చేసేటువంటి విషయం. అక్కడ అసలు పాయింట్ ఏంటి, ప్రభుత్వం ఏం చెప్తుంది, అందరికంటే ఎక్కువ భారతదేశంలోనే అత్యధిక ఎక్కువ వేతనాలు ఇస్తున్నాం,
పొరుగున ఉన్న తెలంగాణ సహా మరి ఎక్కడా లేనంతగా పారిశుద్ధ్య కార్మికులు మేమే ఎక్కువ వేతనాలు ఇస్తున్నాం, పారిశుద్ధ్య కార్మికుల పట్ల జగన్ ప్రభుత్వం ఎంతో ఉదారంగా వ్యవహరిస్తుంది. పురపాలక శాఖ మంత్రి రాజమౌళి సురేష్ అన్నారు, 12,000 ఉన్న వేతనాన్ని 21,000 పెంచాం, ఎక్కడైనా ఇంత పెద్ద ఎత్తున వేతనాలు ఇస్తున్నారని కార్మిక సంఘాల నేతలు ఆలోచించాలన్నారు. రాష్ట్రంలో 123 పురపాలికల్లో 41 చోట్ల సమ్మె లేదు, మిగిలిన పురపాలికల్లో పారిశుద్ధ్య కార్మికులు మాత్రమే సమ్మెలో ఉన్నారు. నెల్లూరు విశాఖలో మాత్రం కొద్దిమంది పారిశుద్ధ్యేతర సిబ్బంది సమ్మె చేస్తున్నారు, ఒక సీఏటీయూ మాత్రమే కొనసాగిస్తుంది. ఈ సమ్మె ప్రభావం పుర ప్రజలపై పడకుండా చూసేందుకు 3,182 మంది పారిశుద్ధ్య కార్మికులు, 100 మందికి పైగా పారిశుద్ధ్యేతర సిబ్బందిని అదనంగా తీసుకున్నాం అంటూ ఆయన చెప్పినటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే వేధించేందుకే కృష్ణారెడ్డి తప్పుడు ఫిర్యాదు అంటూ పులివెందుల పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయడం హైకోర్టును ఆశ్రయించిన వివేక కుమార్తెలుడు పులివెందుల పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేక కుమార్తె డాక్టర్ సునీత అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసులో తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. వివేక పిఐ ఎం వెంకటకృష్ణారెడ్డి హైకోర్టు పీపీని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. వివేక హత్య కేసులో కొందరు తాను బెదిరిస్తున్నారన్న ఆరోపణతో మృతిని పిఏ కృష్ణారెడ్డి 2020 డిసెంబర్లో పులివెందుల కోర్టులో పిటిషన్ వేశారు. పులివెందులకు చెందిన కొందరు నాయకులు ప్రమేయం ఉన్నట్టు సాక్ష్యం చెప్పాలని, సిబిఎస్పీ రామ్ సింగ్ సిబిఐ అధికారులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని వివేక కుమార్తె సునీత ఆమె భర్త రాజశేఖర రెడ్డి ఒత్తిడి చేశారని ఆయన ఆరోపించారు. 2023 డిసెంబర్ 8 కృష్ణారెడ్డి ఫిర్యాదుపై పులివెందుల కోర్టు విచారణ జరిపింది. కేసు నమోదు చేసి జనవరి 4 తుది నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. దీంతో పులివెందుల పోలీసులు సునీత రాజశేఖర రెడ్డి సిబిఎస్పీ రామ్ సింగ్ పై కేసు నమోదు చేశారు. తాజాగా అభియోగ పత్రం దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాము ఎలాంటి నేరానికి పాల్పడలేదని, తమను వేధించడానికి తప్పుడు కేసు నమోదు చేశారని పిటిషనర్లు పేర్కొన్నారు. కృష్ణారెడ్డి ఆరోపిస్తున్న సిబిఐ కోరిన విధంగా సాక్ష్యం చెప్పాలని ఒత్తిడి చేయలేదన్నారు. ఫిర్యాదుదారు నుంచి ప్రమాణపూర్వక వాంగ్మూలం నమోదు చేయకుండా పులివెందుల కోర్టు ఫిర్యాదును పోలీసులకు పంపిందన్నారు. సంబంధిత మ్యాజిస్ట్రేట్ యాంత్రికంగా ఉత్తర్వులు జారీ చేశారన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఓటు నమోదుకు సరైన సమయం ఇదే అంటూ ఈనాడు ఈటీవీ ఆంధ్రప్రదేశ్తో కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ ఎస్వై ఖురేషి స్టేట్మెంట్ను కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే వైసీపీ వాళ్ళ సభలో ఏమో బాగున్నాయని వాళ్ళు వేస్తారు, వీళ్ళేమో వెలవేళ అన్నటువంటిది ఇంకోవైపు నుంచి వీళ్ళు వేసుకుంటూ వస్తుంటారు. ఇది ఇద్దరికి సంబంధించినటువంటి రోజువారీ యుద్ధం నడుస్తానే ఉంది. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికీ ఇంటింట రామజ్యోతి, జనవరి 22 అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా వెలిగించిన దేశ ప్రజలకు మోడీ పిలుపు, ప్రపంచమంతా ఎదురు చూసింది ఈ రోజు కోసమే, గుడారంలో గడిపిన రామునికి పక్కా ఇల్లు, అయోధ్య ర్యాలీలో ప్రధాని వ్యాఖ్యలు, విమానాశ్రయం, రైల్వే జంక్షన్ ప్రారంభం, 15,700 కోట్ల విలువైన ప్రాజెక్టులకి శంకుస్థాపన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పింఛన్ 3,000 రూపాయలు, ఎక్కువ పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ఎక్కువ మందికి పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్నే. అవ్వాతాతలకు దేశంలో 3,000 పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ అని, ప్రజలందరూ ఆశీస్సులతో ఇదంతా చేయగలుగుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. 2024 జనవరి 1వ తేదీ నుంచి మొదలయ్యే పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వం అవ్వాతాతల పెన్షన్ మొత్తాన్ని 3,000కు పెంచుతున్న సందర్భంగా ఆయన రాష్ట్రంలో దాదాపు 66 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకు లేఖలు రాశారు. 1వ తేదీని వాలంటీర్లు లబ్ధిదారులకు పెరిగిన పెన్షన్ డబ్బులు అందజేస్తూ వారికి ముఖ్యమంత్రి రాసిన లేఖ ప్రతులు అందజేయబోతున్నారు. ఇప్పటికీ ఆ లేఖలు ముద్రణ పూర్తయి, జిల్లాల వారీగా వాటిని చేర్చే ప్రక్రియను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ పూర్తి చేసింది అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా తెలియజేశారు. డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీఎస్సీ జనవరి 24 నుంచి ఫిబ్రవరి 13 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ, సబ్జెక్టులో బాటనీలో 19 పోస్టులు, కెమిస్ట్రీలో 26 పోస్టులు, కామర్స్లో 35 పోస్టులు, కంప్యూటర్ అప్లికేషన్స్ 26 పోస్టులు, కంప్యూటర్ సైన్స్లో 31 పోస్టులు, ఎకనామిక్స్లో 16, హిస్టరీలో 19, మ్యాథమెటిక్స్లో 17, ఫిజిక్స్లో 11, పొలిటికల్ సైన్స్లో 21, జువాలజీలో 19, మొత్తం 240 పోస్టులకి జాయిన్ చేసుకుంటున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సామాజిక జైత్ర యాత్ర అంటూ నంద్యాల గుంటూరు జిల్లా తాడికొండ, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఉత్సాహంగా సాగిన సామాజిక సాధికార యాత్రలు, సభలకు పోటెత్తిన బడుగు బలహీన వర్గాలు, జయ జగన్ నినాదాలతో దద్దరిన సభా ప్రాంగణాలు, సీఎం జగన్తోనే సామాజిక సాధికారత సాధ్యమైందే నేతలు అంటూ వీళ్ళేమో ఫుల్గా జనాలు ఉన్నటువంటి ఫోటో వేస్తారు. అదే సందర్భంలో ఈనాడేమో ఖాళీ కుర్చీల ఫోటో వేస్తుంది. ఏది నిజమన్నటువంటిది ప్రజలకి అర్థం కానటువంటి విధంగా వార్తల కోణంలో కాకుండా వాస్తవ విరుద్ధ కోణంలో వస్తూ ఉండటం వల్ల వాస్తవాలు ప్రజలకి అర్థం కాకపోవడం అన్నటువంటిది అతిపెద్ద సమస్య అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇకపోతే రేపు నింగిలోకి పిఎస్ఎల్వి C-58 రాకెట్, 4 దశల అనుసంధానం పనులు పూర్తి. పిఎస్ఎల్వి రాకెట్ సిరీస్లో ఈ ప్రయోగం 60వది. నూతన సంవత్సరం 2024 జనవరి 1వ తేదీ ఉదయం 9:10 సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పిఎస్ఎల్వి C-58 రాకెట్ను ప్రయోగించబోతున్నారు. 4 దశల రాకెట్ అనుసంధానం పనులు పూర్తి చేసి MST నుంచి ప్రయోగ వేదికను అనుసంధానం చేశారు. ఈ ప్రయోగానికి సంబంధించి శనివారం MRR సమావేశం నిర్వహించి ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకి అప్పగించారు. అనంతరం లాంచ్ ఆథరైజేషన్ సమావేశం నిర్వహించి రిహార్సల్స్ చేసి ప్రయోగ సమయానికి కౌంట్డౌన్ సమయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆదివారం ఉదయం 8:10 కంటే ప్రయోగానికి 25 గంటల ముందు
కౌంట్డౌన్ నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. పిఎస్ఎల్వి రాకెట్ సిరీస్లో ఈ ప్రయోగం 60వది కావడం విశేషం. 260 టన్నుల బరువు కలిగినటువంటిది లైన్లోకి వస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు తుంగభద్ర నీటి లభ్యత సగం లోపే అంటూ టీబీ డ్యామ్ వద్ద 230 టీఎంసీ లభ్యత ఉంటుందని బచావ ట్రిబ్యునల్ అంచిన. అదే ప్రాతిపదికన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు నీటి కేటాయింపులు వాటినే కొనసాగించిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్. కానీ ఏడాది టీబీ డ్యామ్లోకి వచ్చింది 114.58 టీఎంసీలే. వాతావరణ మార్పుల కారణంగా తుంగభద్ర బేసిన్లో అత్యల్ప వర్షపాతం నమోదు కావడం వల్ల తుంగభద్ర టీబీ డ్యామ్లో నీటి లభ్యత ఈ ఏడాది సగానికి పడిపోయింది. జూన్1 నుంచి ఇప్పటి వరకు డ్యామ్లో 114.58 టీఎంసీల ప్రవాహం మాత్రం వచ్చింది. తుంగభద్ర నదిలో 100 ఏళ్ల ప్రవాహాలను పరిగణలోకి తీసుకుని టీబీ డ్యామ్ వద్ద 75% లభ్యత ఆధారంగా 230 టీఎంసీల లభ్యత ఉంటుందని బచావ్ ట్రిబ్యునల్ అంచనా. 1976లో వేసింది. దీన్ని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2010లో ఖరారు చేసింది. కానీ 2 ట్రిబ్యునల్ అంచనా వేసిన దాంట్లో సగం నీళ్ళు కూడా ఏడాది టీబీ డ్యామ్లోకి చేరట్లేదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి, పడిలే ఇచ్చిన టీడీపీ, ఎగసిపడిన వైసీపీ అంటూ వీళ్ళే రెండు వైపులా సర్టిఫికెట్ ఇచ్చేశారు. అణచివేత చీకట్ల నుంచి ఆధిపత్యం వెలుగుల్లోకి 2023లో విజయాలతో మొదలు. ఎమ్మెల్సీ స్థానాల అసాధారణ విజయం ఆకట్టుకునేలా 6 గ్యారంటీల ప్రకటన. వాటితో ప్రజల్లోకి టీడీపీ అధినేత, యోగడంతో పార్టీ కేడర్ క్రియాశీలం, జనసేనతో పొత్తు సహకారం, 2024 ఎన్నికలకు వేగంగా అడుగులు. 2023లో అన్ని ఎదురు దెబ్బలే వైసీపీకి. మండల ఎన్నికల ఘోర పరాభవం, ప్రజల్లో పెరిగిన ప్రభుత్వ వ్యతిరేకత, దాన్ని తొక్కిపెట్టే నెపం, ఎమ్మెల్యేలపైకి సర్వేలపేట సిట్టింగులకు మొండి చేయి, పలువురు ఎమ్మెల్యేల్లో అసంతృప్తి జ్వాలలు, తలపట్టుకుంటున్న జగన్ అంటూ ఎన్నికల ముంగిట ఆత్మరక్షణలోకి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే చరమాంకంలో జగన్ నాటకం అంటూ రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే కాదు సొంత పార్టీకి చెందినటువంటి వాళ్ళు కూడా జగన్పై ఇప్పుడు కత్తులు దూస్తున్నారు. వైఎస్ఆర్ కుటుంబంలో కూడా జగన్ ఒంటరి వాడయ్యాడు. రక్తం పంచుకుని పుట్టిన షర్మిల కూడా ఎన్నికల రణంగంలో తనతో నేరుగా తలపడే పరిస్థితి తెచ్చుకున్నారు. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండగా హరికృష్ణ బయటకు వచ్చారు కదా, దగ్గుబాటి వెంకటేశ్వరరావు బయటకు వచ్చారు కదా, అసలు ఎన్టీఆర్కి వ్యతిరేకంగా చంద్రబాబు బయటకు వచ్చారు కదా, అప్పుడు ఇట్లాంటి కాలమ్స్ ఎందుకు రాయలేదు, వ్యతిరేకంగా ఎందుకు రాశారు, ఇంకా ఎన్టీఆర్ దుర్మార్గుడు కాబట్టి వచ్చాడని. అంటే మేము మా ఇష్టం, మేము ఏది చెప్తే అదే జడ్జిమెంట్గా ఉండాలి అన్నటువంటి ధోరణి. లేకపోతే 2024 కాబట్టి 2029 ఎన్నికల నాటి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసుకోవచ్చన్న నమ్మకం రాహుల్ గాంధీలు ఏర్పడింది. దీంతో ఏపీసీసీ అధ్యక్ష బాధ్యతలు షర్మిలకు అప్పగించాలన్న నిర్ణయానికి రాహుల్ గాంధీ వచ్చారు. ఇది కాబట్టి ఇంకే ఉంది, షర్మిల వచ్చేస్తుంది, కాంగ్రెస్ పార్టీకి ఊపు వచ్చేస్తుంది, ఓ 5 మంది తెలంగాణ ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ అటు చేరిపోతారన్నటువంటి కోణాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. లేకపోతే రైతన్నకు బాకీ అంటూ జగన్ సర్కార్లో 1000 కోట్లు పెండింగ్, అక్టోబర్లోని రబీ పంటల బీమా, నవంబర్లో వడ్డీ రాయితీ ఇస్తామని గొప్పలు ప్రకటించి మరీ మాట తప్పిన సర్కార్, ఎన్యూమరేషన్ పూర్తయిన ఇవ్వని ఇన్పుట్ సబ్సిడీ, జనవరిలో రైతు భరోసా 3వ విడత ఇవ్వాలి, సొమ్ముల కోసం రైతులు ఎదురు చూపులు. అసలు కొంచెం మానవత్వం లేనటువంటిది ఏంటంటే, ఓ పక్కన సరుకులు డబ్బులు ఎప్పటికప్పుడు వేసేస్తున్నారు, ఏది గోదాముల్లో మన ఇవి ఉన్నాయి కదా వరి సంబంధించినటువంటిది 10 రోజుల్లోపు వేసి పడేస్తున్నారు డబ్బులు. ఇదివరకు 3 నెలలు 4 నెలల నుంచి అది అసలు రాయరు. రెండోది జనవరి 3వ వారంలో ఇచ్చేటువంటిది ఖచ్చితంగా ఇస్తారు ఆటోమేటిక్గా, ఇవ్వకుండా ఎక్కడికి పోతారు, దాని గురించి ఇప్పుడేదో తేడా జరిగిపోయినట్టు రాసుకురావడం. అట్లాగే అక్టోబర్లోని రబీ పంటల బీమా, నవంబర్లో వడ్డీ రాయితీ ఇస్తామని గొప్పలు ప్రకటించి మరి మాట తప్పేశారు, ఎన్యూమరేషన్ పూర్తయిన ఇవ్వని ఇన్పుట్ సబ్సిడీ. ఎన్యూమరేషన్ పూర్తయిన తర్వాత ఏం చేయాలా, ఆ కేంద్రానికి పంపించుకోవాలి, కేంద్రం డబ్బులు వీళ్ళ డబ్బులు రెండు కలిపి చూసుకోవాలి. ఇవన్నిటినీ కూడా మోసం గురువు అంటూ ప్రజల్ని మోసం చేయడం అన్నటువంటిది రోజు జరిగేటువంటి చర్య. ప్రజలకు అంతా తెలుసు రైతులు, కాకపోతే తెలియనటువంటి వాళ్ళకి ఏదో రైతులకు కూడా అన్యాయం చేసేస్తున్నాడు అంటారు జగన్ అనే ఓ ఫీలింగ్ కల్పించేటువంటి చర్య ఇది. లేకపోతే 22న ఇంటింట శ్రీరామ జ్యోతి, అట్లాగే రంగులు వేయడమే విప్లవమ విద్యలో నాణ్యత పెంచి ఉద్యోగాల సృష్టి అసలైన విప్లవం, హాస్టల్లో తిండి లేక విద్యార్థులు వెలవల ఎంత చేతకాని ప్రభుత్వాన్ని చూడలేదు, మతి స్థిమితం సరిలేని జగన్ అవసరమా, పాత పథకాలకే కొత్తగా బట్టలు నొక్కడు, పాస్ పుస్తకాలు జగన్ ఫోటోలు ఎందుకు, వచ్చేది టీడీపీ ప్రభుత్వం అందరికీ న్యాయం, రాష్ట్రంలో పాలన గాడిలో పెడతా, టీటీడీ బోర్డు మెంబర్గా కురబలకు ఛాన్స్, రాష్ట్ర పండుగ కనకదాస్ జయంతి, టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడి కుప్పంలో ముగిసిన 3 రోజులు పర్యటన. ఇక్కడే ఇప్పుడు అర్జెంటుగా కురబకులం గుర్తుకొచ్చింది. 1, హాస్టల్లో తిండి లేక విద్యార్థులు వెలవేళ, మరి ఎవరు వచ్చి చెప్పారో చంద్రబాబు గారికి తెలియదు, విద్యలో నాణ్యత పెంచి అంటే నారాయణ చైతన్యంలో జరిస్తే నాణ్యత పెరుగుతుందా, ప్రభుత్వ పాఠశాలల్లో ట్యాబ్లు ఇస్తే నాణ్యత పెరుగుతుందా, బైజూస్ పెడితే నాణ్యత పెరుగుతుందా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి బోర్డులు బ్లాక్ బోర్డుల ప్లేస్లో తీసుకొస్తే నాణ్యత పెరుగుతుందా, అట్లాగే డిక్షనరీలు బొమ్మలతో సహా వేసిస్తే నాణ్యత పెరుగుతుందా, లేకపోతే ఏమి చేయకుండా నారాయణ చైతన్యాలకు వెళ్తే పెరుగుతుందా, ఈయన హయాంలో ఏం చేశారు వాటిట్లో విద్యా అభివృద్ధి కోసం, ఇంగ్లీష్ మీడియం పెడితే నాణ్యత పెరుగుద్దా, అసలు ఏం లేకుండా కూర్చుని మేము చేస్తామంటే నాణ్యత పెరుగుద్దా, ఏమి చేయని ఆయన ఇప్పుడు ఏదో చేసేస్తాం మళ్ళీ మేము వస్తే ఇప్పుడు చేస్తోందంత రాంగని చెప్పడం అన్నటువంటిది చంద్రబాబు గారికి చెల్లింది. లేకపోతే గృహ నిర్మాణంలో భారీ అవినీతి అంటూ ప్రజాధనం పక్కదారి వైసీపీ నేతకు లబ్ధి, సీబీఐ ఈడీలతో విచారణ చేయించండి, ప్రధాని మోడీ జనసేన అధినేత పవన్ లేక
ప్రాజెక్టు మేము 1,75,400 కోట్లు 5 ఏళ్లలో ఖర్చు చేసింది 11,358 కోట్లు. కానీ 91,503 కోట్లని సర్కార్ లెక్కలు కేంద్ర పథకాల నిధులు కలిపేసి దోపిడీ, అనేక సందేహాలు ఉన్నాయని పవన్ విచారణ చేయాలని విన్నపం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రాజీనామా చేస్తాను, ఆ పోస్టు ఇచ్చేయండి. సిపిడిసిఎల్ సిఎండి కొనసాగింపై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్, ఎట్టకేలకు పద్మా జనార్దన్ రెడ్డి అవుట్. ఎస్పీడిసిఎల్ సిఎండికి అదనపు బాధ్యతలు ఇచ్చారు ఆయన అలగడంతో అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే దాదాపుగా మంత్రులెళ్ళ ముట్టడి, 5వ రోజు నిరసన, ఫ్రంట్ పేజీ బ్యాక్ పేజీ పూర్తిగా జగన్ అయిపోయింది పని, చంద్రబాబు నాయుడు ఎదిగిపోయాడు అన్నటువంటి పాయింట్ల చుట్టూతోనే వార్తలన్నీ నడుస్తున్నాయి. లేకపోతే ఒక్కసారి సీఎంని కలవనివ్వండి, జగన్ని కలిసే అవకాశం ఇవ్వడం లేదు, నన్ను సంప్రదించుకోండి, నన్ను తాడుకోండి, ఇన్ఛార్జి చేశారు, వ్యతిరేకత ఉందని వద్దన్నారు, మళ్ళీ బరిలోకి నేనే అన్నారు, ఇప్పుడు సుచేతను నియమించారంటూ డొక్క ఆవేదన కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు, వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.